వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మాట అనేటటువంటి అర్హత లేదు. ఎందుకు అంటే వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు, దీని ప్రత్యామ్నాయ పాలసీ ఏం తయారు చేశారు, 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి కరెక్టే, కానీ ఎంత దోపిడీ అయ్యింది, ఇప్పుడు 450 రూపాయలు టన్నుకు మేము పెట్టింది, 7,500 కోట్ల రూపాయలు వచ్చింది అంటారు. వెరీ గుడ్, 450 రూపాయలు టన్ను అయితే ఒక ట్రాక్టర్కి ఎంత అవ్వాలి, ఒక 3 టన్నులు 4 టన్నులు ట్రాక్టర్కి ఎక్కుతుంది అంతే కదా, అప్పుడు 1500కి రావాలి కదా. ట్రాక్టర్కి రాయి మామూలుగా మనకి ఎంత తీసుకుంటారు, 1500 రూపాయలు 4,500 కానీ 8,000 ఎందుకు వెళ్ళింది ట్రాక్టర్ ఛార్జ్. అట్లాగే దాని పేరు ఏంటి, లారీ, లారీకి 20 టన్నులకు వచ్చేటప్పటికి 8,000 రూపాయలు అవుతుంది అనుకుంటున్నాం. లారీకి మామూలుగా మనం హైదరాబాద్ తీసుకెళ్తే ఎంత కిరాయి తీసుకుంటారు, 5,000 తీసుకుంటారు. ఇక్కడ నుంచి పక్కన గుంటూరు నుంచి బెదవాడికి 10,000 కదా, అంతే, 15 ఇది కలిపితే 18 కదా, 20,000 రావాలి కదా, కానీ ఎంత తీసుకున్నారు, 40,000 తీసుకున్నారు, 40 నుంచి 45,000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత టన్నుకి, 590 ఇప్పుడు.